సో ఇవన్నీ కూడా హై లెవెల్ స్ట్రాటజిక్ లెవెల్. సో స్ట్రాటజిక్ లెవెల్ లో ఓవరాల్ గా హై లెవెల్ మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, డెలివరీ మేనేజర్స్ వారి ఇన్వాల్వ్ ఉంటారు. కాబట్టి మీ రోల్ ఏమి ఉండరు, మీ రోల్ ఏమి ఉండరు. సో ఓవరాల్ గా ప్రాజెక్ట్ కాస్ట్, ఆబ్జెక్టివ్స్, క్లైంట్ గోల్స్ ఏంటి, అసలు ఎస్ఎల్ఏ అంటే టోటల్ గా ఎన్ని మంత్స్ పడుతుంది, సో ప్రాజెక్ట్ని ఎన్ని ఇయర్స్ పడుతుంది ప్రాజెక్ట్ రిసాల్వ్ చేయడానికి, మొత్తం ఇంప్లిమెంటేషన్ చేయడానికి. జనరల్గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లోపు 1.6 నుంచి 1.8 మంత్స్, సో 2 ఇయర్స్ లోపల ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 2 ఇయర్స్ లోపల ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ స్ట్రాటజిక్ లెవెల్ అనేది ఒక హై లెవెల్లో ప్లానింగ్ అనమాట. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, గోల్స్, ఎస్ఎల్ఏ ఇవన్నీ కూడా హై లెవెల్లో జరుగుతుంది. అంటే క్లయింట్ సైడ్ నుంచి మీ ఐటీ కంపెనీ సైడ్ హై లెవెల్లో జరుగుతుంది. కాబట్టి యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ స్ట్రాటజీ. ఇందులో మీ రోల్ ఏమి లేదు, యాజ్ ఎ కన్సల్టెంట్ మీరు కాన్ఫిగరేషన్స్, బ్లూ ప్రింట్స్ ఇవన్నీ చేస్తారు తప్పిస్తారు. ప్లానింగ్ లెవెల్లో మీకు అప్లైస్ ఉండదు. ఓకే, బట్ సో మీరు క్లయింట్ ఇప్పుడు మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత, ఐబీఎం రిక్రూట్ చేసుకున్న తర్వాత ఐబీఎం ఏం చేస్తుందంటే ఇమీడియట్గా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని రిక్రూట్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ లీడ్స్ రిక్రూట్ చేస్తారు. సో ఎంఎం లీడ్, ఎఫ్ఐ లీడ్, ఎస్డి లీడ్, సిఓ, పీపీ, ఇలా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. క్యూఎం, వేర్ హౌస్ మేనేజర్, డబ్ల్యూఎం, ఇలా చాలా మోడల్ ఎస్ఎఫ్లో ఉన్నాయి. వాళ్ళందరికీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎంత. సో ఈ లీడ్స్ మళ్ళీ ఎవరు రిక్రూట్ చేసుకుంటారు, కన్సల్టెంట్స్ రిక్రూట్ చేసుకుంటారు. ఆ కన్సల్టెంట్స్ ఎవరు? కాబట్టి మీరందరూ ఎవరి కింద వస్తారు? ప్రాజెక్ట్ మేనేజర్ కింద వస్తారు. సో కాబట్టి కన్సల్టెంట్స్ అంటే మీరు అందులో మీరు ఎక్స్పీరియన్స్ ఎక్కువ పెట్టేది సీనియర్ కన్సల్టెంట్ అవుతారు, జూనియర్ కన్సల్టెంట్ అవుతారు, ఏ కన్సల్టెంట్ అయినా అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి ఐబీఎం, ప్రాజెక్ట్ మేనేజర్ ఇవన్నీ కూడా బేసిక్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీరందరూ కలిసి క్లయింట్ లొకేషన్కి వెళ్తాం. ఆల్ కన్సల్టెంట్స్ కలిపి టీమ్ సైజ్ అయిపోతే ఇంటర్వ్యూ అడుగుతారు, ఎంతమంది మీ టీమ్ సైజ్ అని 70% చెప్పాలి. ఎంతమంది చెప్పాలి? 70 మెంబర్స్. 70 మెంబర్స్ అని చెప్పాలి. ఎఫ్ఎస్సీఓ కన్సల్టెంట్స్ ఎంతమంది? అందులో 4 మెంబర్స్ ఉంటారు. లేకపోతే మీ ప్రాజెక్ట్ రియల్ టైమ్గా పనిచేసారా లేదా అని తెలుసుకుంటే క్వశ్చన్లో తెలుసుకోండి. ఎఫ్ఎస్సీఓ కన్సల్టెంట్స్ ఉంది 4 మెంబర్స్, 70 మంది టోటల్ 70. ఓకే, సో కాబట్టి ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, గోల్స్ ఏంటి, డిస్కషన్స్ అన్ని కూడా మనకి జరుగుతాయి అన్నమాట. సో ఓవరాల్గా టీమ్ సైజ్కి 70 మెంబర్స్. ఓకే, సో ఇది బేసిక్గా మనకి ఒక సైక్లా. 40 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మిమ్మల్ని అడిగితే 70 అని చెప్పండి. చిన్న ప్రాజెక్ట్ ఉంటే, పెద్ద ప్రాజెక్ట్ ఉంటే 1.6 కంటే, 8 నెలల ప్రాజెక్ట్ ఉంటే 4 నెలల ప్రాజెక్ట్లో ఉండొచ్చు, 10 నెలలు ఉండొచ్చు, 24 నెలలు ఉంటుంది, 2 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. బట్ మిమ్మల్ని అడిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, సో మీరందరూ క్లయింట్ లొకేషన్లోకి వెళ్ళి, సో మీ ప్రాజెక్ట్ మేనేజర్ మీకు ఒక మీటింగ్ అనేది సెటప్ చేస్తారు. మీటింగ్, సో ఈ మీటింగ్లో మీకు క్లయింట్ ఆబ్జెక్టివ్స్, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్, ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వాలి, డ్యూరేషన్, ప్రాజెక్ట్ డ్యూరేషన్, క్లయింట్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎస్ఎల్ఏ ఏంటి, ఇవన్నీ కూడా మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. సో మీరు సో అక్కడికి వెళ్ళి, సో ఆ కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఆ మీటింగ్ పేరు ఏంటంటే కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ ఈజ్ నథింగ్ బట్ సో ప్రాజెక్ట్ మేనేజర్ మీకు గోల్స్, ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. సో జస్ట్ లైక్ ఒక ఓవర్వ్యూ. ఓకే, సో ఈ కిక్ ఆఫ్ మీటింగ్లో మీకు మొత్తం ప్రాజెక్ట్ గురించి ఓవరాల్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, ఈ ప్రాజెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కా, లేకపోతే రీటైల్ కా, లేకపోతే ప్రొడక్ట్ చేసే కంపెనీయా, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ డీల్ చేస్తాడు క్లయింట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కిక్ ఆఫ్ మీటింగ్ జస్ట్ ఇంట్రడక్షన్ మీటింగ్ కలిసి మీ ఆయన ఎంఎం, బిఎస్డి, పీపీ, ఆయన క్యూఎం, వీళ్ళందరూ కలిసి కూర్చున్నారు, డిస్కస్ చేస్తారు. సో మీ సంబంధించిన రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అడుగుతారు, ఆయన సంబంధించిన రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అడుగుతారు, మీలో మీరు డిస్కషన్ చేస్తారు. రియల్ టైంలో మీరు అందరూ కోఆర్డినేట్గా చేస్తేనే అది ప్రాజెక్ట్ అవుతుంది.
రియల్ టైమ్ లో మీరు అందరూ కూడా కోఆర్డినేట్ గా పనిచేసేది దాని ప్రాజెక్ట్ అంటాం, అంతేకాదు వన్ మ్యాన్ షో. ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. సో అది రియల్ టైమ్ లో మీరు కోఆర్డినేట్ గా పనిచేస్తారని ప్రాజెక్ట్, అంతే కాబట్టి వన్ మ్యాన్ షో ప్రాజెక్ట్. ఓకే, సో ఇది మనకి ఓవరాల్ గా, సో జనరల్ గా మనం చెప్తుంది డిస్కషన్స్. ఓకే, కిక్ ఆఫ్ మీటింగ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారు, యూఆర్ పార్ట్ ఆఫ్ ఓన్లీ కిక్ ఆఫ్ మీటింగ్ ఇన్ ది స్ట్రాటజిక్ లెవెల్. So you will be part of, you are not part of taking the decisions and the, setting the goals and objectives and etc. So these are the high level things that will be handled by your project managers, delivery managers and heads, so who are responsible for that role. Okay, kabatti, so if anyone asks you, are you part of so strategic level? So I am not part of strategic level, I just only part of only this year, kick off. Kick-off meeting is just like international meeting with our colleagues, and our project manager has given KT, KT means knowledge transfer. Our project manager has given KT regarding the project goals, objectives and SLA of the project, and overall the project duration is around 1.6 months and the total size of the project, size of the employee should be 70,000, and the SAP approval will not be 4,000, that's it. Okay? ఇలా పిలిచారు ఇంటర్వ్యూ అడిగితే. ఓకే, సో కాబట్టి మీరు ఇక్కడ తెలుగులో ప్రాక్టీస్ చేస్తారా ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ చేస్తారు? ఇంగ్లీష్ లో తెలుగు ఎవరు కావాలో మనకి వద్దు, మీరు నాలుగేళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు తెలుగులో అర్థం అవ్వడం కోసం చెప్తారు, అది ఇంగ్లీష్ లో చెప్తే తను నిద్రపోతారు. ఇక్కడ అంతా ఇంగ్లీష్ లోనే డిస్కస్ చేయాలి. ఓకే, మా సబ్జెక్ట్ అంతా మేము తెలుగులో చెప్తాము, దాన్ని మీరు కన్వర్ట్ చేసుకుని ఇంగ్లీష్ లో చెప్పాలి, అందుకే మీకు వీడియోస్ పెట్టమంటారు. సో నైట్ మీకు ఇచ్చేది వీడియో చూడడం ఏదైనా అండి, సో దాంట్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంటుంది, అది మేము చూడాలి అనుకుంటాం.